హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే డిఆర్డిఓ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇది అయితే ఇది సెప్టెం అనే ఆర్గనైజేషన్ ఈ జాబ్స్ని నిర్వహించడం జరుగుతుంది. సెప్టెం అంటే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్. అయితే దీని యొక్క క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ 23rd January 2020 వరకు ఉంది. ఇది అయితే ఇది ఓపెనింగ్ అప్లికేషను 23rd December 2019 నుంచి 23rd January 2020 వరకు ఉంది అప్లికేషన్ డేటు. అయితే దీనికి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు, లేదా ఐటీఐ వాళ్ళకు కూడా ఇది ఎలిజిబుల్గా ఉంటుంది. దీని యొక్క వేకెన్సీస్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS. దీని యొక్క వేకెన్సీస్ ఎస్సీలకి 163, ఎస్టీ 114, ఓబీసీ 503, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 188, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 849, టోటల్గా 1817 పోస్టులు ఉన్నాయి. ఈఎస్ఎం వాళ్ళకి 135, ఎంఎస్పి 50, అయితే పీడబ్ల్యూడి వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేటగిరీ ఏ కింద 18, కేటగిరీ బి కింద 18, కేటగిరీ సి 18, కేటగిరీ డి 18. ఈ కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయి ఇవి. అయితే కేటగిరీ ఏ కింద బ్లైండ్నెస్ అండ్ లో విజన్, కేటగిరీ బి కింద డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, కేటగిరీ సి కింద లోకోమోటర్ డిజబిలిటీ ఇంక్లూడింగ్ సెరెబ్రల్ పాల్సీ, లెప్రసీ క్యూర్డ్ అంటే ఇవి అన్నీ. కేటగిరీకి డి కింద ఆటిజం, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అండ్ మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ ఈ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఇవి. అయితే ఈ డిఆర్డిఓ కింద టోటల్గా 1817 పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్జేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ రిలాక్జేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలర్స్ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్జేషన్ ఉంటుంది. అయితే దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 రూపీస్ ఉంటుంది. ఇది 7th CPC పే మ్యాట్రిక్స్ పరంగా ఉంటుంది. దీంతోపాటు అలవెన్సెస్ పర్ ఇవన్నీ అలవెన్సెస్ కలిపి మొత్తం 25,000 దాకా వస్తుంది. దీనిలో ప్రతి ఇండియన్ అయ్యి ఉండాలి అప్లై చేసే వ్యక్తి. దీనికి మెడికల్ ఫిట్నెస్ ఫిట్గా ఉండాలి. దాంతోపాటు అయితే దీన్ని దేశవ్యాప్తంగా దీని యొక్క ల్యాబొరేటరీస్ టోటల్గా 60 ఉన్నాయి. ఇక్కడ ఉంది చూడండి, 60 ల్యాబొరేటర్స్ మనం ఎక్కడైనా వర్క్ చేయడానికి వీలుగా ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు కానీ, ఆర్ ఈక్వివాలెంట్ ఏదైనా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కానీ దీని యొక్క అర్హులు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1.4, అంటే ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నాం కదా, 18 నుంచి 25 ఇయర్స్ ఏజ్ గలవారు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పిఎస్సి వాళ్ళకి ఫీజు ఏముండదు. ఓబీసీ జనరల్ వాళ్ళకి 100 రూపీస్గా ఉంటుంది దీని యొక్క అప్లికేషన్ ఫీజు. దీనికి ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, ఏపీ వాళ్ళకైతే విజయవాడ, విశాఖపట్నం.
ఈ టైర్ వన్ దీనిలో టూ టైప్స్ ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి, టైర్ వన్ టైర్ టూ. ఈ టైర్ వన్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే టైర్ టూకి ఎలిజిబుల్గా ఉంటారు. అయితే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది సిబిటీ. టైర్ వన్ యొక్క సబ్జెక్ట్స్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, దీని యొక్క క్వశ్చన్స్ 35 ఉంటాయి, మార్క్స్ 35 మార్క్స్, ఈచ్ వన్ 1 మార్క్. జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్ 35 క్వశ్చన్స్. నెక్స్ట్ టైర్ టూకి ఏమో జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ మ్యాథ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. దీని యొక్క టైం వచ్చేసి టైర్ వన్కు 90 మినిట్స్, టైర్ టూకి 90 మినిట్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ, అయితే టైర్ వన్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే టైర్ టూకి సెలెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. దీనిలో టైర్ వన్లో ఈఎస్ఎంఆర్ ఓబీసీ, ఓబీసీ వాళ్ళకి క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 40% రావాలి. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 35% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫైగా సెలెక్ట్ చేస్తారు దీన్ని. అయితే 1:10 రేషియోలో క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లాస్ట్ డేటు 23 జనవరి 2020 కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి. ఇక్కడ చూడండి పైన, గవర్నమెంట్ స్ట్రైవ్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ హ్యూమన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. దీనికి హ్యూమెన్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.